భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకుంటున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి గణేష్ అందజేస్తారు. గణేష్ చెప్పండి. మమతా, ఐఎండీ నుంచి వెళ్ళి హైదరాబాద్ వాతావరణ సూచన ప్రకారంగా ఉదయం 6 గంటల ప్రాంతానికి జీహెచ్ఎంసీ అధికారులకు కూడా వర్షపాతం కి సంబంధించి సూచనలు సలహాలు రావడం జరిగింది. అందులో భాగంగానే ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఇప్పటికే గత కొద్ది రోజులుగా గుర్తించడం జరిగిందో అక్కడ డిఆర్ఎఫ్ టీంలు కూడా ఉండడం జరిగింది. మిగతా ప్రాంతాల్లో ఎక్కడైనా ఇబ్బంది తలెత్తితే మాత్రం అక్కడ కూడా మిగతా అధికారులు వారందరూ కూడా అక్కడ పనిచేసే విధంగా క్షేత్రస్థాయిలో అందరూ కూడా అధికారులు ఉదయం 5 గంటల ప్రాంతం నుంచి అందుబాటులో ఉండడం జరిగింది. ఎందుకంటే ముందస్తుగానే సమాచారం ఇచ్చిన నేపథ్యంలో అటు మేయర్ కమిషనర్ వారందరూ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే వర్షాలు కంటిన్యూస్ గా మాన్సూన్ కాబట్టి వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఎక్కడ కూడా కొన్ని ఇబ్బందులు తలెత్తినప్పటికీ ముఖ్యంగా ప్రాణ నష్టం అనేది జరగద్దు అనేది ముఖ్యంగా తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇట్లాంటి సిచ్యువేషన్ లో శిథిల భవనాలు ఏవైతే ఉండడం వాటిని కూల్చివేయాలని ఆదేశించడం జరిగింది. వాటి ఎక్కడైతే అట్లాంటివి ఉన్నాయో అక్కడ మాత్రం అప్రమత్తంగా ఉండడం జరిగింది. అట్లాంటి ప్లేసెస్ ఎక్కడ ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేయడం జరిగింది. అట్లాంటి వాళ్ళను పునరావాస కేంద్రాలకు తరలించడం జరిగింది. ముఖ్యంగా హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ఈ రోజు 8 గంటల ప్రాంతం నుంచి కొన్ని చోట్ల మోడరేట్ నుంచి హెవీ వర్షపాతం కూడా నమోదు కావడం జరిగింది. కాబట్టి ముఖ్యంగా ఇట్లాంటి టైంలో ఏదైనా ఆపరేషన్ చేయడానికి డిఆర్ఎఫ్ టీంలకు మాత్రం కొంచెం ఇబ్బంది తలెత్తుంది. ఎందుకంటే అందరూ కూడా ఆఫీసులకు వెళ్లే టైం కావచ్చు, విధులలోకి వెళ్లే టైంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి కొద్దిగా గ్యాప్ ఎవరికైనా వారికి పనిచేయడానికి గ్యాప్ దొరికితే మాత్రం తొందరగా వారు కంప్లీట్ ఏదైతే లోతట్టు ప్రాంతాల్లో ఉన్నాయో కావచ్చు, వాటర్ స్టాగ్నేట్ అయిన ప్రాంతాల్లో కూడా వెహికల్స్ పెట్టి వాటర్ ని మోటార్ల ద్వారా తీసేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి కొన్ని సిచ్యువేషన్ కొంచెం ఇబ్బంది తలెత్తే వాహనదారుల వల్ల కావచ్చు, ఇలా టీంల వల్ల కూడా కొంచెం ఇబ్బంది ఉంటుంది. కొంచెం ఏదైతే వర్షపాతం ఉన్న నేపథ్యంలో ముందే సూచనలు వచ్చిన నేపథ్యంలో కొద్దిగా సమయం దొరికితే మాత్రం వారు తొందర చేసేస్తారు. అందుకోసం ఇప్పటికే అధికారులు కూడా సూచనలు చేయడం జరిగింది. వర్షం ఎక్కువగా కురుతున్న నేపథ్యంలో కూడా ఎవరు కూడా టైం తీసుకొని బయటకు రావాలి అని చెప్పిన నేపథ్యం ఇది. ఈ లోపల ఏదైతే ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉండడం జరిగిందో, అలాగే వర్షపాతం ఎక్కువగా నమోదైన ప్రాంతాల్లో జంక్షన్స్ లో కావచ్చు ఎక్కడైతే వాటర్ నిల్వ ఉండడం జరిగిందో వాటిని తొందరగా తీసివేయడం జరుగుతుంది. గత కంటిన్యూస్ గా నిన్న ఏదే సిచ్యువేషన్ ఉంది, ఇవాళ కూడా సేమ్ అదే సిచ్యువేషన్ ఉంది. కాబట్టి రోడ్లపైన ఎక్కువగా నీరు రావడం కావచ్చు, అలాగే వాహనదారులు ఉండడం వల్ల ఇబ్బందులు తలెత్తున్నాయి. అందుకోసం ఒక 1-2 గంటలు ప్రయాణాన్ని వాయిదా వేసుకున్న తర్వాత వస్తే మాత్రం వాటర్ ను తీసివేయడం కావచ్చు, ఎక్కడైనా ట్రీ ఫాలింగ్ ఉంటే కూడా వాటిని తీసేసే కొంచెం టైం దొరుకుతుందనేది కూడా అధికారులు చెప్తున్న నేపథ్యం. కాబట్టి ఇప్పటి వరకు కూడా లోతట్టు ప్రాంతాలు ఎక్కడెక్కడే ఉండడం జరిగింది, అక్కడ డిఆర్ఎఫ్ టీంలు అప్రమత్తంగా ఉండడం జరిగింది. ఆ నీటిని వెంటనే తీసివేయడం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా నాలాలకు సంబంధించి ఏదైతే ఈ వాటర్ అంతా కూడా ఇబ్బంది తలెత్తుతున్న ఉద్దేశం కొద్దీ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు ఎస్ఎన్డీపీ వర్క్స్ చేపట్టడం జరిగింది. కాబట్టి అక్కడ ఎవరైనా వెళ్తే మాత్రం అప్రమత్తంగా ఉండే విధంగా కూడా సూచన సలహాలు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే వాహనదారులు కావచ్చు ఎవరైనా అక్కడ వెళ్తే మాత్రం పడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అటు ఎవరిని వెళ్ళనీయకుండా సూచన సలహాలు కావచ్చు అక్కడ మనుషుల్ని కూడా అక్కడ పెట్టి వారికి సూచనలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి కొంచెం వాహనదారులు ఎవరైనా సరే ఆఫీస్కి వెళ్ళే టైం కాబట్టి కొంచెం టైం చూసుకొని వర్షం తగ్గిన తర్వాత వెళ్తే కూడా అటు జీహెచ్ఎంసీ అధికారులు కావచ్చు పనిచేసిన వారికి కావచ్చు అలాగే వాహనదారులు ట్రాఫిక్ లో ఎదుర్కొనే అవకాశం ఉండదని కూడా అధికారులు చెప్తున్న నేపథ్యం. కాబట్టి ఎప్పటికప్పుడు సూచనలు అధికారులు ఇచ్చిన సూచనలను మాత్రం పాటించాలని కూడా నగర ప్రజలకు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. రైట్ గణేష్, థ్యాంక్ యూ.